మనుషులు బంధించు విధానం. ఏం చేస్తున్నారు వాళ్ళని? ఎలా బంధించారు? మనుషులు తయారు చేసినటువంటి వాటితో పౌలు గారిని, శీల గారిని బంధించారు. ఈరోజు సమాజం మనల్ని కూడా బంధిస్తుందండి. ఏ విధంగా బంధిస్తుందో తెలుసా? మాటలతో మనల్ని బంధిస్తుంది, అబద్ధాలు చెప్పి మనల్ని బంధిస్తుంది, లేకపోతే మోసాలు చేసి మనల్ని బంధిస్తుంది. ఏంటది? ఓమో నా పరువు పోయింది కదా, అవునా, నా పేరు పోయింది కదా, నా సంపాదన పోయింది కదా. నీవు డిప్రెషన్లోకి వెళ్ళావంటే దేనివల్ల అయితే నీవు డిప్రెషన్లోకి వెళ్ళావో అది నిన్ను ప్రిజన్ చేసింది అని గుర్తుపెట్టుకోండి. దేనివల్లైనా కావచ్చు. కొంతమంది ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ ఓవరల్లీ లవ్ ఫెయిల్స్ అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏమైపోయింది అక్కడ? వారు బంధించబడ్డారు. ఎవరో నన్ను మోసం చేశారని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏం జరిగింది అక్కడ? బంధించబడ్డారు. ఈ బంధకాలన్నింటిలో కూడా చాలామంది చిక్కుకొని ఉన్నారండి. సాతానుడు కూడా బంధిస్తాడండి. చాలా జాగ్రత్తగా బంధిస్తాడు మనుషులను, చాలా జాగ్రత్తగా బంధిస్తాడు. ఈ వీళ్ళని బంధించారు చూడండి, పౌలు గారిని, శీల గారిని ఎలా బంధించారు? జాగ్రత్త అని చెప్పేసరికి లోపలికి తీసుకొని వెళ్ళి ఒక ఏమంటారు దాన్ని, ఏంటది, బొండ వేసి మరీ బంధించారంట. సాతానుడు కూడా చాలా అలవాట్లకు మనల్ని బంధిస్తాడండి. ఎలా ఉంటుందంటే, అమ్మో ఇది దేవునికి విరోధం కదా, నేను మానేయాలి అని అనుకున్నప్పుడు మొత్తం శరీరం అంతా ప్రేరేపిస్తూ ఉంటుంది. ముందుకు అలవాటు పడ్డోళ్ళు చూడండి, సడన్గా మానేస్తానంట వాళ్ళ కన్ని సంథింగ్ ఏదో జరుగుతుందంట వాళ్ళ బాడీలో. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నరాలు పీకుతుంటాయో అయ్యా అంటారు. ఏం చేయడానికి? ఆల్కహాల్ తాగడానికి వాళ్ళు ఉన్నటువంటి నర్వ్స్ అనేవి లాగుతూ ఉంటాయంట మనిషిని. తాగు 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 తాగు. ఇంకొన్ని ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక్కసారి రోజు ఒక్కసారి, అవునా, ఈరోజు ఈ పూట ఒక్కసారి, మళ్ళీ మధ్యాహ్నం రాగానే ఇప్పుడు ఒక్కసారి, ఇంకా సాయంత్రం తాగడం, మళ్ళీ ఇది ఒక్కసారి, మళ్ళీ రేపు అవగానే ఇది ఒక్కసారి, ఒక్కసారి ఒక్కసారి, రోజు ఒక్కసారి, పూటకు ఒక్కసారి, రెండు పూటలకు ఒకసారి. ఏమవుతుంటుంది? మనం బంధించబడి ఉన్నాం. అర్థమైంది? మనం బంధించబడి ఉన్నాడు. దేర్ ఆర్ స్పిరిచువల్ బైండింగ్స్ అండ్ నాన్ స్పిరిచువల్ బైండింగ్స్. స్పిరిచువల్ బైండింగ్స్ అంటే ఏంటి? సాతానుడు మనల్ని బంధించే విధానం. ఒకటి, లోకం అంటే ఏంటంటే వారి మాటలతో మనల్ని బంధించే విధానం అండి. వారి మాటలతో మనల్ని బంధించే విధానం. దేనికి కూడా లోబడకండి. ఎందుకని? ఎటువంటి బంధకాల నుంచైనా విడిపించేవాడు యేసు ప్రభు వారే. దేవునికి స్తోత్రంగా గాక. ఈరోజు మనం ఒకవేళ బంధించబడి ఉన్నామా, మాటల ద్వారా కావచ్చు, లేకపోతే క్రియల ద్వారా కావచ్చు, అలవాట్ల ద్వారా కావచ్చు, దేనివల్ల నీవు బంధింపబడి ఉన్నా దాని గురించి దిగులు పడడం ఆపేసి ఏం చేయాలి మనం? మోకరించయ్యా నాకు ఈ బంధకాలను ఊడగొట్టు తండ్రి అంటే మన దేవుడు దానికి సమర్థుడండి. దేవునికి స్తోత్రంగా గాక. ఓటమి అనేటువంటి బంధకం నుంచి విడగొడతాడు, అవునా, లేకపోతే ఎవరో మోసం చేస్తున్నారనేటువంటి బంధకం నుంచి విడగొడతారు, ఎవరో అన్యాయం చేస్తున్నారనేటువంటి బంధకం నుంచి విడగొడతాడు. గాడ్ విల్ మేక్ అస్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ ప్రిజన్. ప్రతి ఒక్క బంధకం నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడుదల చేస్తాడండి. హల్లెలూయా.